వెల్కమ్ బ్యాక్ టు అంజలి వంటిల్లో. ఈరోజు కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చానండి. అదేంటంటే ఇడ్లీ అండి. నేను ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను, దానికి 2.5 గ్లాస్ ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి. మినపప్పును శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. అలాగే ఇడ్లీ రవ్వను కూడా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు మినపప్పును ఒక జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇడ్లీ రవ్వలు వేసుకోవాలి, కలుపుకోవాలి. అలాగే కొన్ని ఓట్స్ కలపాలి. ఓట్స్ వేస్తే చాలా మంచిది. మంచిగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మంచిగా కలుపుకొని నేను ఇది మధ్యాహ్నం నానబెట్టానండి ఇడ్లీ రవ్వని. నైట్ మొత్తం ఓవర్ నైట్ నానబెట్టాలండి. మార్నింగ్ మనం ఇడ్లీ వేసుకుంటాం కదా, బాగా పులుస్తుంది. అలాగే ఇడ్లీ మెత్తగా వస్తుంది. నైట్ వదిలేయాలండి, ఇలా మంచి గట్టిగా మూత పెట్టేయాలండి. మనం మార్నింగ్ కల్లా ఇడ్లీ బాగా పులిసిపోయింది. మార్నింగ్ చూసానండి నేను, ఇలా ఉంది ఇడ్లీ రవ్వ. ఇడ్లీ పిండి బాగా పులిసింది కదా. ఇప్పుడు మనం చూద్దాం, ఒకసారి కలుపుకొని దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ని మంచిగా కలుపుకోవాలి. అలాగే మనం ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకుందాం. వాటర్ 1 గ్లాస్ పోసి వేడి చేసుకోవాలి. ఈలోగా 2 చిన్న క్యారెట్ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. దాంట్లో ఇడ్లీ బ్యాటర్ వేసుకుందాం, మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇడ్లీ గిన్నెలో వేసుకుందామండి. వేసుకొని మంచిగా స్టీమ్ చేసుకోవాలి. మెత్తగా ఉడికే వరకు ఇడ్లీ స్టీమ్ చేసుకోవాలి. చిన్న పిల్లలు తిననప్పుడు ఇలా చేసుకోవాలండి. మనం దీని కొత్తగా ఓట్స్ వేసాం కదా, ఓట్స్ క్యారెట్ పిల్లలకు చాలా హెల్దీ అండి, పిల్లలకు మంచిగా ఉంటుంది. మనం ఇప్పుడు వాటర్ వేడి అయింది కదా, వేసుకుందాం. మంచిగా 15 మినిట్స్ స్టీమ్ చేసుకుందాం. పదిహేను నిమిషాల తర్వాత ఉడికిపోయిందండి మనం ఇడ్లీలు. పల్లెల చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం 1 నిమిషం పాటు చల్లారనివ్వాలి. గ్యాస్ బంద్ చేసేసి మనం బయటకు తీసుకుందామండి. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూసారు కదా, క్యారెట్ ఓట్స్ హెల్దీ ఇడ్లీ ఎలా చేశానో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది, పిల్లలకి చాలా మంచిది. వేడి 2 ఇడ్లీలు తిన్నా బాగుంటుంది. అల్లం చట్నీతో సర్వ్ చేసుకోవాలండి, అంతే. కావాలంటే పల్లెల చట్నీ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో ఈజీ అండ్ వెరీ టేస్టీ, హెల్దీ టేస్టీ ఇడ్లీలు రెడీ అయిపోయినాయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.